పవన్ రజని స్వాగతం పలికిన గద్దర్ ప్రజా గాయకుడు గద్దర్ నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని ఇలా రకరకాలుగా వార్తలు వినిపించాయి ప్రజాగాయకుడిగా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే గద్దర్ ప్రస్తుతం రాజకీయాల వైపు చూస్తున్నారు సరైన రాజకీయ వేదిక కోసం అన్వేషిస్తున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వైపు గద్దర్ ఆసక్తిగా ఉన్నారనేది వాస్తవం పవన్ కళ్యాణ్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలోనే గద్దర్ పలుమార్లు పవన్ కళ్యాణ్ పార్టీ గురించి ప్రస్తావించారు కానీ ఆ పార్టీలో చేరే విషయంలో మాత్రం ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ వచ్చేలోపు భావ సారూప్యత కలిగిన వారందరినీ ఒకే తాటిపై చేర్చాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ దక్షిణాదిపై ఉత్తరాది నాయకుల పెత్తనం వివక్ష నిధుల విషయంలో పక్షపాత ధోరణి వంటి అంశాలను లేవనెత్తారు ఇదే అంశం ప్రాతిపదికన సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక రాజకీయ ఉద్యమానికి తెరలేపనున్నారు ఈ ఉద్యమానికి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆహ్వానించినట్లు గద్దర్ తెలిపారు వారితో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు గద్దర్ తెలిపారు తమ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ రజనీకాంత్లను ఆహ్వానించారని వారి అంగీకారం కోసం ఎదురుచూస్తున్నట్లు గద్దర్ అన్నారు దక్షిణాది ఆత్మగౌరవ జెండా రెపరెపలాడాలనే వారిని ఆహ్వానించినట్లు ఆయన పేర్కొన్నారు మాజీ ప్రధాని పివి నరసింహరావు షూట్ కు స్థలాన్ని కేటాయించకపోవడంలోనే దక్షిణాదిపై వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని ఈ ప్రజాగాయకుడు ఆరోపించారు